అక్టోబర్ 18 మీ పుట్టినరోజు. ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. హాయ్, ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారు అని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మన అందరి జీవితంలో ఓ గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ భూ ప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకు ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో మనం కూడా పాల్గొంటాం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈరోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారన్న ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే, మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజున పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు. జ్యోతిక. జ్యోతిక ప్రముఖ భారతీయ సినీ నటి. నేడు ఆవిడ పుట్టినరోజు. అసలు పేరు జ్యోతిక సదాన. 1977 అక్టోబర్ 18 జన్మించారు. సైకాలజీలో డిగ్రీ చేసిన జ్యోతిక సినిమా రంగ ప్రవేశం చేశారు. ప్రముఖ కథానాయికుల నగ్మ ఈమెకి అక్క కాగా, రోష్ని చెల్లెలు. జ్యోతిక సినిమా ప్రయాణం డోలీ సజాకే రత్న అనే హిందీ చిత్రంతో మొదలైంది. దక్షిణాదిన జ్యోతిక వాలి సినిమాతో అడుగుపెట్టింది. ఉపేంద్రతో కలిసి నటించిన నగరాహావు కన్నడంలో జ్యోతికకు మొదటి సినిమా. కమల్ హాసన్తో తెనాలి, సూర్యతో కాకా కాకా, విజయ్తో తిరుమలై సినిమాలలో నటించింది. ఇవన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద విజయాలను అందుకున్నాయి. చంద్రముఖి సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగులో నాగార్జునతో మాస్, చిరంజీవితో తాగూర్ అనే సినిమా చేసింది. 2006లో నటుడు సూర్యను వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత 36 వయసు దినిలే మగిలర్ మట్టం, నాచ్యాయిర్, కత్తిరేన్ మోచా, రత్సాసి, జాక్ పాట్, తంబి, పోన్ మాగల్ వందల్ అనే సినిమాలో నటించింది. జ్యోతిక తన కెరియర్లో ఆమె దాదాపు 50 సినిమాలు నటించారు. ఆమెకు 3 ఫిలింఫేర్ అవార్డ్స్, 3 తమిళనాడు స్టేట్ అవార్డ్స్ వచ్చాయి. ఓంపురి. ఓంపురి ప్రముఖ భారతీయ సినీ నటుడు. నేడు ఆయన పుట్టినరోజు. ఓంపురి నటించిన తొలి చిత్రం ఖాసీరామ్ కొత్వాల్ అనే మరాఠీ చిత్రం. ఆ తర్వాత హిందీలో చేసిన ఆక్రోష్, గాంధీ, అర్ధసత్య, జానేబీ దో యారో, మిర్చి మసాలా, మాచిస్, గుప్త్ లాంటి సినిమాలతో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ది గోస్ట్ అండ్ డార్క్నెస్, ఈస్ట్ ఈస్ ఈస్ట్ లాంటి ఎన్నో అంతర్జాతీయ సినిమాలు వివిధ పాత్రలు పోషించి మెప్పించారు. పాకిస్తానీ, బెంగాలీ, మలయాళ చిత్రాల్లో కూడా నటించడం విశేషం. 1990లో ఓంపురికి భారత ప్రభుత్వం జీన్ క్లౌడే వాన్ డమ్మే. వాన్ డమ్మే ప్రముఖ బెల్జియం నటుడు, మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు. నేడు ఆయన పుట్టినరోజు. ఇతడి పేరు సంక్షిప్త పదాలైన జేసీవీడీగా కూడా ఇతడిని పిలుస్తుంటారు. 10 ఏళ్లకే కరాటే స్కూల్లో చేరిన వాన్ డమ్మే 16 ఏళ్ల కల్లా బాడీ బిల్డర్ గా కండలు తిరిగిన శరీరాన్ని పెంచుకున్నాడు. అంతేకాకుండా టైక్వాండో, థాయ్ బాక్సింగ్ కూడా నేర్చుకున్నాడు. తొలిసారిగా ఉమెన్ బిట్వీన్ వోల్ఫ్ అండ్ డాగ్ సినిమాల్లో చిన్న పాత్రలో కనిపించాడు. నో రిట్రీట్ నో సరెండర్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. బ్లడ్ స్పాట్ సినిమాతో అంతర్జాతీయ స్టార్ గా ఎదిగాడు. బ్లడ్ స్పాట్, కిక్ బాక్సర్ సినిమాలు 7, లయన్ హార్ట్, డబుల్ ఇంపాక్ట్, యూనివర్సల్ సోల్జర్, హార్ట్ టార్గెట్, స్ట్రీట్ ఫైటర్, టైమ్ కాప్, సడన్ డెత్, జేసీవీడి, ద ఎక్స్పాండబుల్స్ 2, 6 బుల్లెట్స్ లాంటి చిత్రాలెన్నో వాన్ డమ్మీకి యాక్షన్ హీరోగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చాయి. ఈయన కేవలం నటుడుగానే కాకుండా స్క్రీన్ ప్లే రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా కూడా మంచి పేరును తెచ్చుకున్నారు. జార్జ్ క్యాంబెల్ స్కాట్. జార్జ్ క్యాంబెల్ స్కాట్ ప్రముఖ అమెరికా నటుడు, దర్శకుడు, నిర్మాత. నేడు ఆయన పుట్టినరోజు.
వర్జీనియాలో 1927 అక్టోబర్ 18న పుట్టిన స్కాట్ చిన్నప్పుడు పెద్ద రచయితను కావాలనుకునేవాడు. అనుకున్నట్టుగానే కొన్ని కథలు రాశాడు, కానీ ఎక్కడా ప్రచురితం కాలేదు. పెద్దయ్యాక నవల రాయాలనుకున్నాడు, కానీ తనకే సంతృప్తిగా అనిపించాక పూర్తి చేయలేకపోయాడు. తర్వాత పాత్రికేయం అభినయంపై మక్కువ పెంచుకున్నాడు. నాటకాల్లో టీవీలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. వెండితెరపై ద హ్యాంగింగ్ ట్రీ, అనాటమీ ఆఫ్ ఏ మర్డర్, ద హస్టియర్, ద లిస్ట్ ఆఫ్ ఆడ్రియన్ వెసెంజర్స్ లాంటి ఎన్నో సినిమాలు విలక్షణమైన నటనతో ఆకట్టుకున్నాడు. ప్యాటన్ అనే సినిమాతో యుఎస్ జనరల్ జార్జ్ ఎస్ ప్యాటన్ అనే పాత్రలు అభినయానికి ఆస్కర్ను ప్రకటించారు, కానీ అతడు తీసుకోలేదు. డాక్టర్ స్ట్రేంజ్ లవ్, ఏ క్రిస్టమస్ కెరో, ద ఎగ్జాస్టిస్ త్రీ సినిమాలు అతడి నటన ప్రపంచ సినీ ప్రేక్షకులను అలరించింది. ఫ్రిధా పింటో, ఫ్రిధా పింటో ప్రముఖ భారతీయ నటి. నేడు ఆవిడ పుట్టినరోజు. ఫ్రిధా పింటో ముంబైలో జన్మించారు. 2007లో వచ్చిన స్లమ్ డాగ్ విలీనియర్ అనే సినిమాతో అంతర్జాతీయ గుర్తింపును తెచ్చుకున్నారు. ఆ తర్వాత యూ విల్ మీట్ ఏ టాల్, డార్క్ స్ట్రేంజర్ లాంటి అనే సినిమాలు నటించింది. రైజ్ ఆఫ్ ప్లానెట్ ఆఫ్ ఏప్స్, మౌగ్లి లాంటి అనేక ఇంగ్లీష్ సినిమాలు నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. సుభాషిణి, సుభాషిణి సినీ మరియు టీవీ నటి. ఈమె తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ సినిమాలు నటించింది. ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల ఈవిడకు మేనత్త. తెలుగులో శివరంజని, ప్రేమ కానుక, అగ్నిపూలు, మేఘ సందేశం, సీతయ్య, అనసూయ, అరుంధతి లాంటి సినిమాలు నటించింది. తెలుగులో నాగాశ్రం, సుందరాకాండ మొదలైన టీవీ సీరియల్లో కూడా నటించింది. సుభాషిణి తన కెరీర్లో తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో కలిపి మొత్తం 36 సినిమాలు నటించింది. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళతారని మా నమ్మకం. మీకు మరోమారు బర్త్డే విషెస్ చెప్తున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. సో చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వండర్ఫుల్ బర్త్డే అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.